నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అచ్యుతాపురం సెస్ ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్న తర్వాత ప్రతిపక్ష నేత అని చెప్పుకునే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళారు ఇక పరామర్శలో అందరూ అనుకున్నదే జరిగింది అక్కడ కూడా పథకాలు రైతు బంధు ఇట్లాంటి వాటి గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు ఇక ముఖ్యంగా అక్కడ ఆయన మెయిన్గా తీసుకుంది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్ పెట్టారు అంటే మొన్నీ మధ్య మనం చూసాం రాష్ట్రంలో ముప్పై ఒక్క మంది చనిపోయారు అని చెప్పి వాళ్ళ లిస్ట్ అడిగితే ఇవ్వని సందర్భం మళ్ళీ ఇప్పుడు వచ్చి అందిన పరిహారాన్ని కూడా అందింది అని బాధ్యతలో చెబుతుంటే అందలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు మరి పరిహారం అందలేదు ఈ వన్ ఆర్ టూ వీక్స్లో వాళ్ళకి పరిహారం అందకపోతే నేను దీక్ష కూడా చేపడతానని చెప్తున్నారు మరి ఈ దీక్ష ఏ రేంజ్లో ఉండబోతుంది ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఎలా చూడవచ్చు ఈ వివరాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం అండి నమస్కారం మేడం సో సార్ అందరూ అనుకు అందరూ ఊహించిందే జరిగింది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బాధితులను నవ్వుతూ పలకరించడం కావచ్చు అలాగే బయటకు వచ్చిన తర్వాత పథకాల గురించి కావచ్చు ఇక మా హయాంలో అసలు కోటి రూపాయల పరిహారం మానుంచే స్టార్ట్ అయింది గతంలో ఎప్పుడు జరగలేదని ఆయన చెప్పడం కావచ్చు వెంటనే బాధ్యతలను మేము ఆదుకున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని చెప్పడం కావచ్చు ఇవన్నీ ఎలా చూడవచ్చు అంటారు మీరు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టుందమ్మా దాన్ని కొంత ఏంటి అంటే అది ఒక రకంగా మంచిదే అంటే గతం మర్చిపోతే కొంత ప్రశాంతంగా ఉండొచ్చు ప్రజలు మర్చిపోవటంలా గతాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు ఆయన కోటి రూపాయల పరిహారం ఇస్తానని చెప్పాడు కోటి రూపాయలు కోటి రూపాయలు ఇవ్వకుండా ఏం చేశాడంటే యాభై లక్షలు ప్రభుత్వం ఇచ్చింది యాభై లక్షలు కంపెనీ ఇచ్చింది మామూలు చట్ట ప్రకారం ఇప్పుడు ఫోర్స్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వం ఎంత పరిహారం నిర్దేశిస్తే అంత పరిహారాన్ని కంపెనీలు ఇవ్వాలి ఇది చట్టం మరి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల పరిహారం డిక్లేర్ చేసి యాభై లక్షలు ప్రభుత్వం కంపెనీ ఇవ్వాల్సింది యాభై లక్షలు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఇచ్చాడు ఇది ఇది వాస్తవం ఇప్పుడు నేను చెప్పింది అక్కడ జరిగిన విషయం దాన్ని వక్రీకరించి నేను కోటి రూపాయలు ఇచ్చాను నేను కోటి రూపాయలు ఇచ్చానని చెప్తున్నాడు అసలు ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు కంపెనీ ఇవ్వాలి ఆ కంపెనీలో సగం ఇతను గవర్నమెంట్ డబ్బులు ఇప్పించి ఆ కంపెనీకి ఆర్థిక లబ్ధి చేకూర్చి కంపెనీకి ప్రమాదంలో మరణించిన వాళ్ళ కాదు కంపెనీకి ఆర్థిక లాభ లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఒకసారి కాదు చాలాసార్లు ఇట్లాగా చేశాడు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు అది ఎప్పుడు జరిగింది అర్ధరాత్రి పన్నెండు తర్వాత విషవాయువులు బయటికి వచ్చి వెలువటం మొదలుపెట్టింది ఒంటి గంట నుంచి ప్రజలు సఫర్ కావడం మొదలుపెట్టారు తెల్లవారి ఏడింటి దాకా ఈ జగన్మోహన్ రెడ్డి నిద్రే లేవలేదు నిద్ర కూడా లేవలేదు జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచి పళ్ళు దోముకునే లోపల అప్పటికి కలెక్టర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు ఇది అక్కడ జరిగింది అంటే దానికి ఏం చెప్తాడు ఎల్జీ ఫార్మాలో వెంటనే జరిగింగా జరగంగానే మేము వెళ్ళిపోయామని చెప్తాడు పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం జరిగిన తర్వాత ప్రజలందరూ హాహా హాహాకారాలు పెట్టి పరిగెత్తి అసలు వాళ్ళకి వాళ్ళకి అర్థం కాల ఏం జరుగుతున్నదో అర్థం కాల ఎవరికి అర్థం కాల భూకంపం వస్తే ఎట్లా పరిగెత్తుతారో బయటికి బిల్డింగులు వదిలి అట్లా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ప్రజలు రోడ్డు మీద పడి చనిపోయారు ఊపిరి అందక విషవాయువు అది అటువంటి దుర్ఘటన జరిగితే ఇతను వెళ్ళి ఎయిర్పోర్ట్ లాంజిలో కూర్చొని ఆ కంపెనీ వాళ్ళతోటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాడు తప్ప బాధితులని దగ్గరికి వెళ్ళలేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి రోజునొచ్చి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇప్పుడు అక్కడ అసలు రియాక్టర్ మొత్తం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి అంటాడు కంపెనీనేమో నీ నీ వాళ్ళదా అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ఫ్యాక్టరీ పెడతారా దాన్ని మొత్తం ఆ పైపులైన్ లైన్ ఎట్లా ఉన్నది లేదు అక్కడ రియాక్టర్ పరిస్థితి ఏంటి ఇవన్నీ చూడాల్సిన కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్నేమో కంపెనీ ఇంప్లిమెంట్ చేయదా నువ్వు ఈ వచ్చి చంద్రబాబు బాధ్యత వహించాలి చంద్రబాబు బాధ్యత వహించాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు చూశాడు అందరితోటి మాట్లాడారు కాంపన్సేషన్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున వైద్యం చేయిస్తున్నారు అంబులెన్సులు లేవు నువ్వే కదా నాశనం చేసావు వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను నాశనం చేసింది నువ్వే కదా అంబులెన్సులు వస్తాయి వస్తాయి ఇప్పుడు వస్తాయి ఉండు చంద్రబాబు పెడతాడు ఉండు అన్ని మొత్తం నువ్వు ఆర్టీసీని నాశనం చేసావు ఆర్టీసీ బస్సులన్నీ నాశనం చేసి పెట్టావు కదా ఇప్పుడు కొత్త బస్సులు కొంటున్నారు అట్లాగే నువ్వు మొత్తం వన్ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి పెట్టావు కదా కొత్తవి కొనాలి కొంటారు అంటే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అన్నీ అబద్ధాలు మొత్తం ప్రతిది అక్కడికి వచ్చి చెప్పేవన్నీ అబద్ధాలు చెప్పాడు అబద్ధాలతోటే కాలం గడుపుతున్నాడు అక్కడికి వచ్చి పథకాల ప్రచారం చేసుకుంటున్నాడు పథకాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత రెచ్చగొడదామని చెప్పి చాలా ఆశగా తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రం మొత్తం కానీ అతనికి ఎక్కడా స్పందన కూడా రావట్లేదు రైట్ మేడం ఈరోజు పరామర్శకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో బెడ్ పై ఉన్న వాళ్ళని కూడా పేషెంట్లు కూడా అడిగిన సందర్భం మనం చూసాం గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటే బాగుందని చెప్పి వాళ్ళు చెప్పటం దానికి కూడా ఈయన పక్కకి నవ్వుకుంటూ రావటం ఇది కూడా మనం చూసాము అయితే ముఖ్యంగా అక్కడ కూడా అంటే బాధితులు అంత బాధలో ఉన్నారు అక్కడికి వెళ్ళి కూడా ఈయన పాలిటిక్సే మాట్లాడుతున్నారు అక్కడే ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడం లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే అందటం లేదు రేషన్ బియ్యం అలాగే ఇవి ఏవైతే ఉన్నా ఫెన్షన్ ఇంటికి తీసుకెళ్లే విధానాన్ని ఆపేశారు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకుంటున్నాం అంటే ఏ అంశాన్నైనా ఆయన రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలని చూస్తారు అన్నది చెప్పుకుంటూ ఉన్నాం మనం అది ఇక్కడ క్లియర్గా కనిపించింది అనుకోవచ్చా మీరు చెప్పినట్టు శవాలుంటే లేదు ఇలా ఏదైనా గబుక్కుని ఎవరికైనా దెబ్బలు తగిలినా లేకపోతే ఏదైనా ఒక సంఘటన జరిగినా వెంటనే గద్దెలా వాలిపోతాడు అది మనకు తెలిసిన విషయం ఆ వాలిపోవడంలోను నవ్వుతాడేంటో వాళ్ళని చూసి నవ్వుతాడు ఆ నవ్వుని ఎలా తీసుకోవాలంటే చావు దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు ఎవరికైనా పెద్ద కష్టం వస్తే నవ్వుతాడు అంటే ఈయన మానసిక స్థితి సరిగా లేదని ఎదురవాళ్ళు అనుకోవాలా మనకు అర్థం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మాట్లాడినప్పుడు పథకాల గురించి మాట్లాడే ముందు ఒక మాట అన్నాడు నేను యాజమాన్యాలను తప్పు పట్టట్లేదు అన్నాడు ఆయన ఆ మాట అన్నాడు అది చాలా పెద్ద విషయం కదండి అంటే యాజమాన్యం ఎవరు యాదగిరి రెడ్డి సిఇ ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి సంబంధించింది అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది మరి అది మాట్లాడు మరి యాజమాన్యాన్ని తప్పుపట్టకుండా ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడతావు ఏడాది క్రితం రిపోర్ట్ ఇచ్చినప్పుడు కమిటీ ఇక్కడ ఇవి సరిగా లేదు అన్నప్పుడు నీ ప్రభుత్వమే కదా ఉంది అక్కడ మరి ఆ రోజు నువ్వు చేయించలేదు కదా ఈ రోజు వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు మీద పడతావేంటి నువ్వు ఈయన ఎప్పుడు వెళ్ళాడు ఇవాళ వెళ్ళిపోయాడు గద్దలాగా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే వెళ్ళారు కదా మీరు ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాకే ఎక్కడికైనా వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు పరిహారం ప్రకటించాక కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే ఎంత బుద్ధి లేని మనిషి కాకపోతే మాట్లాడతాడండి అక్కడ ఆయన చెప్పారో పక్క పరిహారం కోటి రూపాయలు యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టి ప్రకటించారు ఆయన ప్రకటించాక అది ప్రభుత్వం చూసుకుంటు నువ్వేవడు మాట్లాడటానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అది అసలు యాక్చువల్గా కంపెనీ ఇవ్వాలి కంపెనీ యాజమాన్యం వచ్చేంతవరకు కనిపించలేదండి దాని గురించి మాట్లాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా మాయామోహన్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది మాయ చేద్దామని చూస్తాడు అక్కడ ఏమీ లేని దాంట్లో ఏదో సృష్టించాలనుకుంటాడు ఆ చిక్కటి చిరునవ్వు గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆ చిక్కటి అనే పదం వింటేనే మనకు అలర్జీ వచ్చేయాలి కాఫీ మీద అలర్జీ వచ్చేయాలి ముందు ఆ పదం వాడతాడు చూడండి తెలుగు రాదు దౌర్భాగ్యం మనకి సో నేను అనేది ఏంటంటే నువ్వు ఫస్ట్ ఏది మాట్లాడాలో అది మాట్లాడు వచ్చి రాజకీయం చేయకు నువ్వు ఎక్కడికి వచ్చినా ఏదో ఆవు వ్యాసంలాగా అదేంటి రైతు బంధు ఇవ్వలేదు లేకపోతే విద్యాదేవిని ఇవ్వలేదు నువ్వు కదా ఇవ్వాలి మార్చిలో మార్చి పదహారు వరకు కోడ్ రాలేదు నువ్వు ఆలోపుగా ఇవ్వాలి కదా నువ్వు ఏ ఎప్పటివరకు ఉన్నావు నువ్వు జూన్ నాలుగు వరకు ఉన్నావు నువ్వు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా అవేవో ఇచ్చేద్దామని చూశాడు కదా కోర్టు ఒప్పుకోకపోయేసరికి ఆగాడు మనకు గుర్తుంటే పెన్షన్లు కావచ్చు లేకపోతే పథకాలు కావచ్చు ఇవ్వాలనుకున్నావు కదా మరి అప్పుడు విద్యాదేవని ఎందుకు ఇవ్వలేదు అప్పుడు ఇచ్చుంటే ఈరోజు నువ్వు మాట్లాడక్కర్లా చంద్రబాబు నాయుడు చేస్తారు నీకెందుకు అంత కంగారు నీ పని ఏంటి అసలు నువ్వు ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గానికి వెళ్ళి నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించు నీ చుట్టూ ఉండే పదకొండు మంది పారిపోకుండా చూసుకో నీ ఎమ్మెల్సీలు నీ చేతిలో జారిపోకుండా చూసుకో ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుని రోడ్డు మీదకు వస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించు విజయసాయిరెడ్డో మరో దువ్వాడ శ్రీనివాసో అయితే మరో అంబటి రాంబాబు ఇలా ఉన్నారు కదా లిస్టు వాళ్ళ గురించి చూసుకో ఇవన్నీ చంద్రబాబు నాయుడు చూసుకుంటారు ఆయనకి ఎప్పుడేం చేయాలో తెలుసు ఆయన అందుకే ఇవాళ ర్యాంక్ వచ్చింది ఆయనకి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఏంటి రెండు నెలల్లో యాక్చువల్గా ఫస్టో సెకండో ఉండాలి ఆయన కానీ అన్ఫార్చునేట్లీ అరవింద్ కేజ్రీవాల్కి మమతా బెనర్జీకి సెకండు థర్డ్ వచ్చాయి ఒకళ్ళేమో మద్యం కేసులో ఉన్నారు ఇంకొకళ్ళేమో డాక్టర్ కేసులో ఇరుక్కుని ఉన్నారు కాబట్టి అక్కడ యాక్చువల్గా రావాల్సింది చంద్రబాబు నాయుడుకిను ఇతను ఎవరు స్టాలిన్కి కాబట్టి అది చూసుకో రెండు నెలల్లో చంద్రబాబు నాయుడుకి అవార్డు వచ్చిందంటే ఎక్కడున్నావు ఐదేళ్ళు నువ్వేం తెచ్చుకున్నావు అవినీతి మూట కట్టుకున్నావు నువ్వు డబ్బుల కట్టలు దాచుకున్నావు నువ్వు అది ఎక్కడ దాచావో తెలియదే ఏ ప్యాలెస్లో దాచావో కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడతాడండి ఎక్కడికి వచ్చినా ఆయనకు రెండు బటన్లు అయ్యో ఇదే ముఖ్యమంత్రిగా జగన్ ఉండుంటే అంటే నువ్వు లేవా జగన్ అనేవాడు ఉండు అంటే నువ్వు లేవా ఏమైపోయావు నువ్వు మాట్లాడే మాటలేంటి ఏం మాట్లాడుతున్నావు అక్కడ నువ్వు ఉండి జగన్ ఉండు ఉంటే అంటే నువ్వు జగన్ కాదా ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇది జరుగుతోందండి ఆయన ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే మాటలు ఇవే ఆయనకి స్క్రిప్ట్ ఇప్పుడు ఆ పాత స్క్రిప్టే అది అరిగిపోయిన స్క్రిప్ట్ అట్లా పెట్టుకుని ఉంటాడు మరి ఇప్పుడు ఆ సలహాదారులు కూడా లేరు కదా రాసిచ్చే వాళ్ళు ఉన్నారో లేదో కాబట్టి అదే వేసుకుంటాడు ఆయన రైట్ సార్ ఇప్పుడు ఈ ఘటన అయితే యాజ్మాన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి చంద్రబాబు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ వల్ల వాళ్ళు కంపెనీని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు సో ఇలా జరిగిందని చెప్పారు ఇక దీనిపైన ఈరోజు జగన్మోహన్ అంటే పరిహారం అందాల్సింది అందింది ఇప్పుడు దానిపై కమిటీ కూడా వేయడం జరిగింది దానికి ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఇక్కడ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఆరోపించేది ఒక్కటే అంటే సరైన సమయంలో వాళ్ళకి సౌకర్యాలు అందలేదు చికిత్స అందలేదు ఇది ఒక్కటే ఆరోపిస్తూ వస్తున్నారు ఆయన మీరు అన్నట్టు కాంపన్సేషన్ కూడా అందింది కొంతమందికి అక్కడ అడిగినా అదే చెప్తున్నారు నిజంగానే సకాలంలో ఇప్పుడు గవర్నమెంట్ స్పందించలేదా మీరు ఏం చెప్తారు ఇమ్మీడియట్గా అమ్మా ఇప్పుడు ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్గా అటెండ్ అయిపోయారు అక్కడ అటెండ్ అయ్యారు వాళ్ళని వాళ్ళకి ఎవరైనా సీరియస్గా ఉంటే పేషెంట్లు వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేద్దామని కూడా ప్రయత్నం చేశారు వాళ్ళు అన్నారు వాళ్ళ అవసరం లేదని మేము కేజీహెచ్కి వెళ్తామన్నారు కేజీహెచ్లో చేర్చారు ఇప్పుడు అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది ఒక అతనికి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బర్న్స్ అయినాయి అతని కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది అంటే అక్కడ అక్కడ చనిపో ఎట్లా చనిపోయారు ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది రియాక్టర్ని అక్కడ అక్కడ పెట్టారు రియాక్టర్ని ఒక స్లాబ్ కింద పెట్టారు ఈ రియాక్టర్ ఎక్స్ప్లోర్డ్ కావటంతో స్లాబ్ కూలింది దానివల్ల ఎక్కువ మంది చనిపోయారు ఇది ప్రధానమైన లోపం అక్కడ రియాక్టర్లని ఒక ఒక స్లాబ్లో పెడతారా లేకపోతే మరెక్కడ పెడతారు ఏంటి అనేది ఇవి సేఫ్టీ మెజర్స్ ఈ సేఫ్టీ మెజర్స్ని అంటే ఒక స్థలం బాగా ఎఫ్ ఎఫెక్టివ్గా వాడుకోవటానికి వాళ్ళు ఆ విధంగా చేసి పెట్టారు అదే నిబంధనలకు విరుద్ధం ఆ నిబంధనలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది స్పందించడమే కాకుండా మొత్తం అక్కడ హోంమంత్రి వంగలపూడి అయితే ఆ అక్కడే ఉన్నారు ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు హోంమంత్రి అక్కడ లేదు అంటాడు హోంమంత్రి అక్కడే ఉంది నీకళ్ళ ముందరే తిరుగుతుంది ఇవాళ ఇంకొక ఇంకొక చోట గ్యాస్ లీక్ అయితే అక్కడికి వెళ్ళిందామా ఆమె అక్కడే తిరుగుతున్నది ఈయనకి ఆ కారు సౌండ్ వినపడలేదో ఏంటో మరి హోంమంత్రి అక్కడే తిరుగుతున్నది ఇప్పుడు నీ మంత్రి రాలేదంటాడు కార్మిక మంత్రి రాలేదంటాడు అక్కడ ఉన్నది ఎవరు మరి ఎవరున్నారు బొత్స సత్యనారాయణ ఉన్నాడా ఎవరున్నారు అక్కడ అక్కడ ఉండి మొత్తం చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రియాక్టర్ ఫీలిన ప్లేస్కి సాధారణంగా అయితే రియాక్టర్లు అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగిన చోటికి చంద్రబాబు నాయుడిని పంపరు పంపేయ్యారు ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ మళ్ళీ ఇంకోటి ఏదన్నా ఉంటుందేమో పేలుతుందేమో అని ఈయనకి జెట్ కేటగిరీలో ఉంటాడు కాబట్టి కానీ ఆయన ఆయన ఏంటంటే అటువంటి పట్టించుకోడు చూడాలి సంఘటన స్థలాన్ని చూడాలి అక్కడ జరిగిన దాన్ని అసెస్ చేసుకోవాలి అన్న ఉత్సాహంతో ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళావు గ్యాస్ లీక్ అయితే అది పీల్చి జనం చచ్చిపోతే అక్కడికి వెళ్తే ఆ గ్యాస్ అప్పటికే అయిపోయింది అయినా సరే ఆ గ్యాస్ పీల్చాల్సి వస్తుందేమో పీల్చి తనకేమన్నా అయితే ఈ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎవరు అనుభవించాలి అన్న ఒక ఆందోళనతోటి అక్కడికి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ లాంజీలో మీటింగ్ పెట్టి వచ్చేసాడు ఆయన చెప్తున్నారు నేను పదకొండు గంటలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించాను అప్పుడని చెప్తున్నారు ఒక్కరోజులో కూడా పరిహారం ముప్పై కోట్ల దాకా ఇప్పించానని కూడా ఆయన చెప్తున్నారు ఈరోజు నేను అదే చెబుతున్నా కదా కంపెనీ కంపెనీ మీద బర్డన్ తగ్గించి రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బుల నుంచి ఇప్పించాడు సగం ఇది అతను చేసిన పని ఇది ఎల్జీ పాలిమర్స్ని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడటానికే ప్రయత్నం చేశాడు ఈ రోజున ఈ ఎసెన్షియా ఫార్మా వాళ్ళని 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 మీరు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో అని అడిగాడు అక్కడ రిపోర్టర్లు అందరు ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవి పెట్టడం లేదు చేత కాదు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవడో ఉంటాడు కదా ఈ సాక్షి వాళ్ళు రిపోర్టర్ ఎవడో ఉంటాడు టీవీ వాడో పేపర్ వాడో మీరు కంపెనీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అని అడుగుతాడు ఏం యాక్షన్ తీసుకోవాలి ప్రమాదం జరిగింది వాళ్ళతోటి కాంపెన్సేషన్ ఇప్పించారు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించింది అటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా కమిటీ వేశారు ఆల్రెడీ స్టాండర్డ్ ప్రొసీ ఆపరేటివ్ ప్రొసీడింగ్స్ వాటిని ఎట్లా ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తీసుకుంటే దాన్ని క్లియర్ కట్గా చెప్పాడు ఇది ఏంటి అంటే ఇది మన ఇండస్ట్రియల్ పాలసీ మీద ప్రభావం చూపించకుండా మేము తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చాలా స్పష్టంగా చెప్పాడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి అంటే ఏదన్నా పరిశ్రమ పెడితే మనకి ఎంత వాటా ఇస్తుంది మనకి వాటా ఇచ్చే పరిశ్రమను ఉంచాలి మనకి వాటా ఇవ్వని పరిశ్రమను ఎళ్ళగొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పాలసీ ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తేనే అన్ని కంపెనీలు పోయినాయి ఇప్పుడు అన్ని కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఆ ఫార్మా సెజ్లో కూడా మొత్తం చాలా యాక్టివిటీస్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది ఆ వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేయటం మానేసినాయి ఎందుకు వాళ్ళు ఏదన్నా వెళ్ళి ఒక ఆఫీసరు ఏదన్నా ఫ్యాక్టరీకి వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత ఆ వాడు మావాడండి వాడిని వదిలేయండి అని ఫోన్లో వస్తుంటే వాడికి చేయటం ఎందుకు ఈ పరిస్థితుల్లో మొత్తం అంతా ఫార్మా ఫార్మాసెజ్ని కూడా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యుల ఇష్టారాజ్యానికి వదిలేశాడు అందువల్ల జరుగుతున్న ప్రమాదాలు ఇవి వీటిని సెటరైడ్ చేస్తారు సెటరైట్ చేయటానికి ఆల్రెడీ మొత్తం కూడా యాక్షన్ తీసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఎంతసేపుటికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా రెచ్చగొట్టాలి ఎట్లా రెచ్చగొట్టాలని చూస్తున్నాడు వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్ని అడిగాడు ఎట్లా ఉంది గవర్నమెంట్ ఎట్లా ఉందంటే బాగుందండి చాలా బాగుందని చెబితే ఇది ఏం మాట్లాడాలో అర్థం కాల నవ్వుతూ వచ్చేసాడు పాప నవ్వుతూ బయటకు వచ్చి భార్యవర్తలు ఇద్దరు చెప్తారు మీరు కంపెనీల గురించి మాట్లాడారు కాబట్టి ఆ కంపెనీ గురించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాం మేడం మీరు చెప్పండి అంటే మదనపల్లి ఘటన జరిగినప్పుడు స్పందించినంత వేగంగా ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించలేదు అప్పుడు హెలికాప్టర్లో డీజీపీ వెళ్ళారు కలెక్టర్ వెళ్ళారు కానీ ఇప్పుడు స్పందించలేదు అంటున్నారు అంటే రెడ్ బుక్ కావచ్చు అలాగే చంపడం దాడులు వీటి మీద పెట్టినంత ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి మీద పెట్టలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనటం జరుగుతుంది మీరేం చెప్తారు ఆయన ఏమైనా అంటాడండి పాపం నరల్లే నాలుగు కదా ఏదైనా మాట్లాడతాడు అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అక్కడే ఉన్నారు ఆయన చెప్పినట్టుగా ఆవిడ మొత్తం అంత జరుగుతూ జరిగాక అక్కడికి వెళ్ళి స్పాట్లో ఉండి ఆవిడ దగ్గరుండి పర్యవేక్షించారు చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేశారు అంత బిజీగా షెడ్యూల్ ఉండి కూడా అంటాడు కదా చంద్రబాబుకి ఈ సమీక్షలే ముఖ్యమయ్యాయి వెళ్ళలేదు అన్నాడు కదా తెలుసు ఆయనకి ఎప్పుడు వెళ్ళాలో ఆయన అన్ని సమీక్ష చేసుకుని అక్కడ మానిటర్ చేసుకుని అక్కడ మనుషుల్ని పంపించి అక్కడ కావాల్సినవన్నీ చేశాక నెక్స్ట్ డే వెళ్ళి ఆయన ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడండి చంద్రబాబు నాయుడు గారు బాధితుల దగ్గరికి వెళ్ళాడు బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు మరి ఇందాక వారు చెప్పినట్టుగా ఎల్జీ పాలిమర్స్కినా ఎవరితో కుమ్మక్కయ్యాడు యాజమాన్యంతో కుమ్మక్కయ్యాడు ఇక్కడ యాజమాన్యం మీకు లేదు వాళ్ళ మధ్య ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ పార్ట్నర్స్ యాదగిరి రెడ్డి కాకుండా ఇంకొకళ్ళ ఇంకో కంపెనీ ఉంది సో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు అంటే సేఫ్టీ మెజర్స్ ఏవి వాళ్ళు పాటించట్లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు కాబట్టి దాని గురించి మాట్లాడటం మరి ఇందాక కూడా చెప్పుకున్నాం కాబట్టి అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా మనం పట్టించుకోక్కర్లేదండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఎప్పుడు చంద్రబాబు నాయన తిడదామా అని ఆయన రెడీగా ఉన్నారు జరుగుతున్నది అది కాబట్టి ఇవాళ ఆయన ఏం మాట్లాడినా మనం పట్టించుకోక్కర్లేదండి ఆ రోజు మదనపల్లి ఘటన గురించి ఆయన మాట్లాడుతున్నాడు మదనపల్లి ఘటన ఎప్పుడు వెళ్ళారు హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మొత్తం మనం ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకోండి వీళ్ళు తగలబెట్టేస్తుంటే దస్త్రాలు అక్కడ ఎవిడెన్స్లు నాశనం చేస్తుంటే అవసరమైనప్పుడు వెళ్తారు ఇక్కడ కూడా అవసరమైతే హెలికాప్టర్ అని పంపిస్తారు ఏం పంపించిన లేదు ఇందాక వారు చెప్పినట్టు మొత్తం అంబులెన్స్ అంతా వన్ నాట్ ఎయిట్ ఎవడు నాశనం చేశాడండి రెండున్నర నెలల్లో ఎన్ని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఐదేళ్లు తగలేసి నువ్వు ఐదేళ్లు అవినీతి చేసి సొమ్ము దాచుకుని ఇప్పుడు ఇది చేయలేదు అది చేయలేదు అంటావు నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమి హామీ ఇచ్చావు నువ్వు పరామర్శించడానికి వెళ్ళి నువ్వేం చేసావు అసలు ఫస్ట్ నవ్వుతున్నావా ఎవరైనా వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి నవ్వుతారండి ఇంకా వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి ఆ పేషెంట్స్ ఇంకా కొట్టకుండా పంపించారు నన్ను అడిగితే ఇదే ఇంకోడైతే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా నువ్వు ఒక ఎమ్మెల్యేవా నువ్వు వచ్చి నవ్వుతున్నావేంటి మాకు ఇంత బాధగా అంటాడు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా అదే నువ్వు అడగాల్సింది నీకు ఎంత దెబ్బ తగిలిందమ్మా ఎలా తగిలింది నువ్వు ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు నీకు కంపెనీ సరిగా డబ్బులు ఇస్తోందా ఇవన్నీ మాట్లాడతారా ఇంకేం మాట్లాడతారండి ఒక ఒక పేషెంట్ ఈయన ఈయన పేషెంట్ కాదు అక్కడ ఈయన వెళ్ళంగానే లేచి కూర్చుంటే లేదు లేదు పడుకోమ్మా పడు నువ్వు పడుకొని ఉంటేనే ఫోటో బాగా వస్తుంది అని చెప్తున్నాడు నువ్వు పడుకొని ఉండమ్మా లేవమ్మాగా నువ్వు లేస్తే ఫోటో బాగా రాదు పడుకో అని చెప్తున్నాడు అంటే దీనికి మీకు ఏమర్థమైంది సాక్షిలో దాన్ని ఒక రోజంతా వేసుకోవడానికి పనికి వస్తుంది మీకు అర్థమైందా ఇగో పాప ఆ పేషెంట్ ఇలా పడుకునున్నాడు చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోలేదు అంటూ ఆ ఈశ్వర్ మొదలు పెడతాడు ఇలా ఒక గంభీరంగా ఒక కోపంగా ఇలా మొహం పెట్టేసి అదే అక్కడ జరిగేది దానికోసం ఆ ఫోటో కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లా ఆయన చెప్తున్నాను కదండి శవరాజకీయాలకే పనికొస్తాడు ఆయన వాళ్ళకి వెంటనే కాంపెన్సేషన్ వన్ క్రోర్ వన్ క్రోర్ ప్రకటించారు అందరికీ అందుకని ఈయన వెళ్ళి ధర్నా చేయాల్సిన పని లేదు ఈయన ధర్నా చేయడానికి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు కల్పించరు ఆయనకు తెలుసు కదా వెంట వెంటనే చేసేది ఎవరో ఎవరు చేయరు ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్లు కేంద్రం నుంచి వచ్చిందంటే ఎవడు తెచ్చాడండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డా అది ఆ డిఫరెన్స్ ముందు తెలుసుకోమనండి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు ఆయన ఏదో నెగిటివ్ చేయాలనుకున్నాడు అది ఆయనకే నెగిటివ్ కొడుతుంది రైట్ సార్ ఈ పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే ఈ ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో అసలు ఇది అమెరికా సాంకేతికతతో బల్క్ డ్రగ్ తయారు చేస్తుంది అన్నారు అంటే హెడ్ ఆఫీస్ అమెరికా ఉండొచ్చు అలాగే హైదరాబాద్లో ఇక్కడ ఫ్రాంచైజీస్ ఉన్నాయి ఉన్నాయని చెప్పారు కానీ హైదరాబాద్లో ఎప్పుడైతే ఎంక్వైరీ మొదలుపెట్టారో ఆఫీస్లో అంటే ఆ చిరునామాతో అక్కడ అసలు ఆఫీసే లేదు అంటున్నారు అంటే ఇంత అవకతవకలు కంపెనీల్లో జరుగుతున్నాయి మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉన్నారు మరి ఇలాంటి వాటిపై ఆయన ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదంటారా ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మీద తోయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఆరోగ్యశ్రీ గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఆరోగ్యశ్రీ ఆయన ఉన్న హయాంలోనే దాన్ని వాళ్ళు బంద్ స్ట్రైక్ చేసి మేము చేయమంటున్నారు ఇప్పుడు వచ్చి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదు అని మాట్లాడుతున్నారు దీని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే షార్ట్ షార్ట్ టైం మెమరీ మెమరీ లాస్ ఉందన్నమాట అంటే కొంతకాలం మాత్రమే ఆయనకు కొన్ని విషయాలు గుర్తుంటాయి మొత్తం మర్చిపోతాడు ప్లస్ ఇంకొక ఇంకొకటి ఉంది అతనికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అంటే కావాల్సిన గుర్తుంటాయి ఆయన కావాల్సిన గుర్తుంటాయి ఆయన ఆస్తులు అకౌంట్లు బాక్సైడ్ నుంచి అంతెంబర్స్ ఈ పిన్ నెంబర్స్ ఇవన్నీ బాగా గుర్తుంటాయి ఆయనకి ఇంకొక ఇదేంటి అంటే ఆయనకి బాగా గుర్తుండేవి ఏంటి అంటే ఆయన చెప్పి ఆయన అలవాటు ఏంటి అంటే తను ఏదైనా నేరం చేస్తే ఆ నేరం పక్కన వాడు చేసినట్టుగా చెప్తూ ఉంటాడు ఏదైనా ఒక ఒకటి ఏదో చేస్తాడు చేసిన తర్వాత ఇప్పుడు బాధితుల్ని పరామర్శించలేదు అంటే ఆయన వచ్చి పరామర్శించలేదు ఆయన ఆ ప్లేస్ ఆ పేరు ఆయన ప్లేరు తీసేసి చంద్రబాబు నాయుడు పేరు పెడతాడు చంద్రబాబు నాయుడు వచ్చి బాధితుల్ని పరామర్శించలేదని చెప్తాడు తను చెయ్యని పనులని పక్కన వాళ్ళ మీదకి వెయ్యటం తను తనే చేసిన తప్పుల్ని పక్కన వాళ్ళ మీదకి రుద్దటం ఇది జగన్మోహన్ రెడ్డికి అతని అతని మానసిక స్థితి అట్లా ఉంటుంది ఈ ఇన్సిడెంట్ జరగంగానే వంగలపూడి అనిత హోమ్ మినిస్టరు ఆ ఎండిని మేనేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ని కాంటాక్ట్ చేయడానికి ఆఫీసర్లు ప్రయత్నం చేశారు ఆమె కూడా ప్రయత్నం చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మెసేజ్ పెడితే రిప్లై లేదు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు కంపెనీని వదిలేసి పారిపోయారా అసలు వాళ్ళు ఎవరు ఏంటి పరిస్థితి ఆ కంపెనీని నడిపే విధానం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి లెక్కలు తీస్తారు ఇప్పుడు లెక్కలు తీ ఇప్పుడు ఏంటి అంటే ఇటు ఇవి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీనా కాదా అనేది చూడరు ఎవరు చూ చంద్రబాబు నాయుడు అయితే అసలు చూడరు అటువంటివి ఇది ఎవరి కంపెనీ అయినా రూల్స్ ప్రకారం పని చేయాలి అనేది ఆయన చెప్పేది ఇక్కడ జరిగిన మొత్తం వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందటానికి జగన్మోహన్ రెడ్డి అసలు విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎక్కడో బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కూర్చొని అడ్వకేట్లతోటి మాట్లాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి అడ్వకేట్లకి సెలవు ఇచ్చినట్టున్నాడు వాళ్ళు ఖాళీ కొంత ఖాళీ సమయం కొంత ఖాళీ సమయం దొరికినట్టుంది ఇప్పుడు విశాఖపట్నం బాధితుల్ని పరామర్శించడానికి వచ్చాడు ఈయనకి ఈయనవన్నీ కూడా ఏంటి అంటే అక్కడ ఎవరైనా సరే మనం మనం వినుకొండలో కూడా మనం చూసాం వినుకొండలో ఆయన పార్టీకి సంబంధించిన ఇద్దరు రౌడీషీటర్లు షీటర్లు ఒకళ్ళు పొడిచి కొట్టుకొని ఒకరిని పొడిచేసి చంపేస్తే అక్కడికి వెళ్ళి చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి నీకు అమ్మఒడి వచ్చిందా నీకు రైతు బంధు వచ్చిందా నీకు నీకు అది వచ్చిందా ఈ పథకాలు వచ్చినాయా నీ నీ నీకు అంతకుముందు ప్రభుత్వం బాగా చేసింది కదా బాగా చేసింది కదా ఇవా వాళ్ళని అడిగేది కొడుకుపోయిన బాధలో ఉన్న తల్లిని అడగాల్సింది నువ్వు ఈ క్వశ్చన్లా నువ్వు వెళ్ళావు ఏదన్నా ఒక్క రూపాయి తీసి ఇదిగో అమ్మా నీ కొడుకు రౌడీ షీటర్ అయినా కానీ నా పార్టీకి పని చేశాడు అంటే జనరల్గా వైసీపీకి అందరూ రౌడీషీటర్లో పని చేస్తుంటారు రౌడీ షీటర్ అయినా కానీ నా పార్టీ కోసం పనిచేశాడు ఇదిగో అమ్మా ఈ పది రూపాయలు ఉంచు అని ఒక్క పది రూపాయలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళటానికి నీకు తాడేపల్లి నుంచి ఒక ఒక ఓపెన్ టాప్ జీప్లో ఆయన ఆయన ఏదో అప్పుడే స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి వచ్చినట్టుగా వచ్చి అందరినీ కలుసుకుంటూ చేతులు ఊపుకుంటూ మాట్లాడుకుంటూ చాలా ఆలస్యంగా చేరి మొన్న కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి చెప్తాడు వెహికల్ గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ చాలా స్లోగా పోయింది అందుకని నేను చాలా ఆలస్యంగా చేరానంటాడు గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్టా ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల వేగంతో పోయిందట అందుకని ఈయనకి స్లోగా వచ్చాట ఈయన హెలికాప్టర్ పనిచేయలేదండి అప్పుడు అంటే ఈయనది అదే ఈయన హెలికాప్టర్ చేయలేదు ఆ రోజు ఇవాళ ఎలా వెళ్ళాడు వైజాగ్ మరి అంటే అతని లక్షణం ఏంటి అంటే మొత్తం మధ్యలో అందరినీ పరామర్శించుకుంటూ వచ్చి ఆ బ్లేమ్ని చంద్రబాబు ప్రభుత్వం మీద వేయటానికి ప్రయత్నం చేశాడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది సందర్భం కాదు మనుషులు చనిపోయారు బాధల్లో ఉన్నాయి అక్కడ కుటుంబాలు ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో కూడా మనం ఇతని మానసిక స్థితి గురించి ఇంతసేపు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే ఇతను చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి మొత్తం ఇవాళ కూడా అక్కడికి వచ్చి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతాడు మీరు మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెడితే ఎన్నికల ముందర కూడా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు మేము మేము వీళ్ళ కేసులు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోమని ఇస్తే బతిన్లాడి రెండు వందల కోట్లు ఇచ్చి పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్లు బాకీ పెట్టాడు ఆ బాకీని చంద్రబాబు నాయుడు తీరుస్తున్నాడు తీరుస్తున్న ఈ సమయంలో ఆరోగ్యశ్రీ రావట్లేదు అంటాడు ఇతనికి ఇందాక డాక్టర్ దుర్గగారు చెప్పినట్టు నరం లేని నాలిక ఏమైనా మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి అన్ని అబద్ధాలే చెప్తాడు ఒక్కటి కూడా నిజం చెప్పలే ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పాల నిజం చెప్పకుండా అందరినీ మభ్యపెట్టే కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్నా కానీ ప్రజలందరికీ కూడా లాంగ్ టర్మ్ మెమరీనే ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా అతను చేసిన అరాచకాలని మర్చిపోయే పరిస్థితి అయితే అక్కడ లేదు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్